మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం యోగాకి సంబంధించి ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేస్తారు. అయితే 2014 తర్వాత ప్రధానమంత్రి చొరవతో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసిన పరిస్థితి, యోగా డేని జూన్ 21 అనౌన్స్ చేస్తారు. జూన్ 21 ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. జూన్ 21 సమ్మర్లో వస్తుంది ఇది. జూన్ 21 డే లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే లాంగెస్ట్ డే షార్టెస్ట్ నైట్ అంటారు. సో అందుకే జూన్ 21 ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల జూన్ 21 యోగా డేని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. సో ప్రస్తుతం మనం ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఇంకాసేపట్లో యోగా సంబంధించి సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నించాను. చాలా అవసరం అవుతుంది, కొంచెం టైంకి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దానికోసం మన శరీరాన్ని మనసుని సంఘటితం చేయాలి. ఇలాగా అంటే యోగా ఒక్కటే మార్గం సంఘటితం చేయాలి. వార్పాతులు మన డైలీ లివింగ్ అనేది అవుతుంది. రేపు వచ్చే ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నిలబడాలంటే పీపుల్ హ్యాస్ టు. సో దిస్ ఇస్ ద 10th ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి సో కలెక్టర్ గారు అందరూ వచ్చారు. సో లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మెరుగ్గా జరిగింది. సో ఇలాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో పీపుల్కి యోగా గురించి ఈ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాం. మెయిన్గా ఈసారి థీమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. సో ఉమెన్ యొక్క స్ట్రెంగ్త్, సో ఎడ్యుకేషన్, వీటన్నిటి గురించి చెప్పడానికి ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం.